నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు బుల్టెన్లోని హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో గణంగా వినాయక చవితి వేడుకలు నగరంలో భక్తి శ్రద్ధలతో పూజలు సమాజం నుండి కరోనా మహమ్మారి త్వరగా వదిలిపోవాలని వేడుకున్న ప్రజానీకం వినాయక చవితి వేడుకలపై కరోనా ప్రభావం కనుమరుగైన భారీ విగ్రహాలు వీధి వీధిన ఉత్సవాలు ఇళ్ళకే పరిమితమై గణనాథుడికి పూజలు జరిపిన భక్తులు కొనసాగుతున్న కరోనా ఉద్రృతి నగరంలో 174 జిల్లాలో 719 రాష్ట్రంలో 10276 పాజిటివ్ కేసుల గుర్తింపు నాగార్జున సాగర్ కి పోటెత్తిన వరద దిగువకు నీరు విడుదల లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు గడిచిన 24 గంటల్లో జిల్లాలో 719 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 29885 కి చేరింది రాష్ట్రంలో 345216 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు జిల్లాలో రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది స్వీయ నియంత్రణ పాటించమని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పాటించకపోవడం వల్ల కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి జిల్లాలో శనివారం 719 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 29885కు చేరింది ఆరుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 328కి చేరింది 719 కేసులు నమోదు కాగా నగరంలోనే 174 కేసులు నమోదయ్యాయి నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి కోబాల్ట్‌పేట 2 కృష్ణనగర్ 1 బాసవీనగర్ 2 విద్యానగర్ 1 నగరాలు 6 అరుంధతి నగర్ 1 బ్రోడిపేట 3 మార్తినగర్ 3 సంబల్గరువు 1 రైల్పేట 1 ఎస్విఎన్ కాలనీ 2 ఉద్యోగనగర్ 3 శ్రీనగర్ 2 శ్రీనివాసరావుతోట 4 ఇన్నర్ రింగ్ రోడ్ 4 ఆంజనేయపేట 1 మల్లిగార్జునపేట 4 దేవపురం 2 ఏటి అగ్రహారం 3 రామన్నపేట 3 అడవితక్కలపాడు 1 అశోక్ నగర్ 1 నెహ్రూ నగర్ 3 కొత్తపేట 4 పట్టాభిపురం 1 సంజీవయ్య నగర్ 6 కొరటపాడు 1 గోరంట్ల 1 రాజీవ్ నగర్ 3 గుజ్జునగుళ్ళ 1 చైతన్యపురి కాలనీ 1 చుట్టుగుంట 1 చంద్రమౌళి నగర్ 1 శారదా కాలనీ 1 ఆర్టీసీ కాలనీ 5 వసంతరాయపురం 2 నవభారత్ కాలనీ 1 ఆనందపేట 3 పాతగుంటూరు 1 పొత్తూరువర్తోట 1 అరండల్పేట 3 జీవీరావు నగర్ 1 వెంగయ్య నగర్ 1 బొంగరాలబీడు 1 ముత్యాలరెడ్డి నగర్ 1 కాకుమానవర్తోట 6 కేసులు నమోదయ్యాయి ఇక జిల్లాలో అమరావతి 1 అచ్చంపేట 10 బట్టిప్రోలు 15 బెల్లంకొండ 2 బాపట్ల 8 చేబ్రోలు 4 చిలకలూరుపేట 16 దాచేపల్లి 21 దుగ్గిరాల 20 దుర్గి 1 ఎడ్లపాడు 1 ఈపూరు 2 కారంపూడి 28 కాకుమాను 8 కర్లపాలెం 1 కొల్లిపర 9 కొల్లూరు 2 క్రోసూరు 10 మాచెల్ల 46 మంగళగిరి 33 మేడికొండూరు 8 ముప్పాళ్ళ 3 నాదండ్ల 1 నర్సరావుపేట 31 నూజెండ్ల 24 నిజాంపట్నం 5 పెదకాకాని 6 పెదకూరుపాడు 4 ఫిరంగిపురం 2 పిడుగురాళ్ళ 14 పొన్నూరు 39 ప్రతిపాడు 3 రెంటచింతల 29 రేపల్లె 3 రొంపిచెర్ల 7 సత్తెనపల్లి 45 శావల్యపురం 1 తాడేపల్లి 44 తాడికొండ 3 తెనాలి 9 తుళ్ళూరు 4 చుండూరు 2 వెల్దుర్తి 11 వట్టిచెరుకూరు 1 వేమూరు 2 వినుకొండ 6 కేసులు నమోదయ్యాయి అదేవిధంగా రాష్ట్రంలో 10276 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 345216కు చేరింది 252638 మంది డిశ్చార్జ్ కాగా 89389 మంది చికిత్స పొందుతున్నారు 97 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 3189కి చేరింది 61469 శాంపిల్స్ పరీక్షించగా 10276 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలిగిరి పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. యశుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక వినాయకుడు అగ్రనాథుడు మరి ఈ కరోనాని పారద్రోలి స్వస్థత చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ మరి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరింతగా ఈ రాష్ట్ర అభివృద్ధి అలాగే ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా కోవిడ్ మీద వారు చేస్తున్న పోరాటం వల్ల భారతదేశం అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎన్నో 30 లక్షల పై చిలుక టెస్టులు చేయడం కానివ్వండి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మరి కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తూ ఇంకోవైపు అభివృద్ధిని ఎక్కడాకుండా ముందు తీసుకెళ్లే క్రమంలో మరి ఆ వినాయకుడు ఆయనకి అండగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గార్డెన్ శ్రీవారి ఆలయం వద్ద ఈరోజు శ్రీ వినాయక చవితి మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మానం శ్రీనివాస్తో పాటు గార్డెన్స్ ఆలయ కమిటీ ప్రతినిధులు పూజారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గణేషుని అలంకరించి పత్రి, పాలు, పూలు, పండ్లు, వంటకాలతో నైవేద్యం సమర్పించారు. నిరాడంబరంగా జరిగిన ఈ పూజల్లో అతి కొద్ది మంది భక్తులు పాల్గొని సోషల్ మీడియా ద్వారా వీక్షించి తరించారు. ఋషిపుత్రులకి సమాధానమిచ్చి కైలాసముకి ఎగి ఉమామహేశ్వరుని పడిచి విఘ్నోత్పత్తిని గురించి ఈ విధంగా అయ్యా మీరు ఈ పార్వతీదేవి శాపము లోకత్రయంగా విఘ్నంగా ఉన్నది మరి రక్షించవలసింది అని చెప్పి అప్పుడు పార్వతీదేవిని కోరగానే అప్పుడు ఏ దినంబైతే నా కుమారుని చూసి నవ్వాడో ఆ దినము మాత్రమే ఈ శాపం పనిచేస్తుంది. ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసుకున్న వారు చక్కగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అక్షంతలు కనుక శిరస్సు ధరించినట్లయితే ఇట్టి నీలాభ నిందలన్నీ కూడా పోతాయని చెప్పి శ్రీశైలం నుండి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 586 అడుగుల నీరు ఉంది. అలాగే పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. బ్రాడీపేట శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు శ్రీ వరసిద్ది వినాయక వ్రత పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ పూజార్ల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య శ్రీ వరసిద్ది వినాయక స్వామికి విశేష పూజలు జరిగాయి. పత్రితో పాటు వినాయకునికి ప్రీతిపాత్రమైన వంటకాలను, పండ్లను సమర్పించారు. వరాలిచ్చే స్వామి శ్రీ వరసిద్ది వినాయక స్వామి అని పూజారులు పేర్కొన్నారు. వినాయక స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమింపు బుజ్జి గణేశ స్థాపించింది 45 సంవత్సరాలు అయిపోయింది. మంచి ప్రసిద్ధి అయిన స్థలం ఇది. వరసిద్ధి వినాయకుడు అనే పేరుంది.
దీనికి సీతా వినాయకుడని పేరు, వరాలిచ్చే వినాయకుడని పేరుందన్నమాట. ఈ సంవత్సరం చవితిన వినాయక చవితి రోజున చాలా వైభవం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కరోనా నుంచి చాలా తక్కువగా వచ్చారు జనం, చాలా ఇదిగా తక్కువ కుప్తంలో చేసుకుంటున్నారు గవర్నమెంట్ వారు కూడా, అందుకని కుప్తంలో ఎడబుచ్చాము. ప్రతి సంకటహర చతుర్దశి కూడా చాలా బాగా వైభవంగా జరుగుతాయి. భోగాలు కానీ, పూజలు కానీ, అభిషేకాలు కానీ చాలా వైభవంగా చాలా చక్కగా జరుగుతుంటాయి. సరే బుధవారం మామూలుగా చేయించుకుంటుంటారు. పోతు పోతుని గుళ్ళో కూడా రాకుండా స్టీరింగ్ వదిలి నమస్కారం చేసుకొని స్వామివారి యొక్క మహిమల మా పనులు అయిపోయినాయండి, వచ్చి మళ్ళీ మేము పూజ చేసుకుంటామని చెప్పి ఆ విధంగా వచ్చి పూజలు చేయించుకునేవాళ్ళు చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు. ఇది ఏంటంటే వరాలు ఇచ్చే స్వామి కాబట్టి వినాయకుడికి వరసిద్ధి వినాయకుడని పేరు వచ్చింది. కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడి ప్రజలు సంతోషంగా ఉండేలా చూడాలని ఆకాంక్షిస్తూ తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తుంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారని అప్పిరెడ్డి అన్నారు. వినాయకుడి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. మానవ జాతిని పరిరక్షించాలని దేవదేవుడైనటువంటి వినాయక స్వామిని ప్రార్థించాం. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 దశాబ్దాలు పైచురుకు కాలం. ఈ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. అమరావతి రోడ్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, స్థానిక భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. కరోనా వైరస్ త్వరగా సమాజం నుండి వదిలిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కన్నా ఇతర నేతలు ఆకాంక్షించారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని, మనిషికి 10 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు 6 నెలల పాటు పంపిణీ చేయాలని, కరోనాకు నాణ్యమైన వైద్యం అందించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏటీ అగ్రహారం 0 లైన్లో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ఆది నికల్సన్, అక్బర్, షకీలా, రాము, రమణ, యశురత్నం తదితరులు పాల్గొన్నారు. గర్తపురి కౌన్సిల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జాతీయ వినియోగదారుల సమన్వయ సమితి నేతలు డాక్టర్ చదలవాడ హరిబాబు, నాని, గోవిందరావు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని, మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసినట్లు హరిబాబు, నాని తెలిపారు. కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యావరణం కాపాడటానికి తన వంతు కృషిగా చెట్లు నాటాలి, అలానే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. మరియు మనం ఈ ప్రభుత్వం చేస్తున్న, మన కోసం చేస్తున్న చర్యలకు మనం కూడా అందుట్లో భాగస్వామై సామాజిక దూరం పాటించి మట్టి గణపతుల్ని మనం పూజించి గణపతి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. గుంటూరు పశ్చిమలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరిగాయి. పలు వార్డుల్లో బహిరంగంగా వేడుకలు నిలిచిపోయాయి. ఆలయాలు, ఖాళీ ప్రాంతాల్లో చిన్న సైజుల్లో ఉన్న గణనాథుని విగ్రహాలను భక్తులు అలంకరించుకున్నారు. పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య నిరాడంబరంగా పూజలు జరిపారు. రత్నగిరి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో, ఇళ్ల వద్ద, సమీప ప్రాంతాల్లో
శ్రీ వినాయక చవితి వేడుకలు జరిగాయి. గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్త గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలల లేదయ్యా కులాస దేశం పలువైపుల ఏదో రభస దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి రైతు సంఘం నేత నూతలపాటి రామారావు ఆధ్వర్యంలో పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 249వ రోజుకు చేరాయి. జై అమరావతి, సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 249వ రోజు కొనసాగాయి. భౌతిక దూరం పాటిస్తూ రైతులు, రైతు కూలీలు, దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా తమను ఆదుకోవాలంటూ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. సేవ ఆంధ్రప్రదేశ్, సేవ అమరావతి అంటూ నినదించారు. రాజధాని కోసమయ్య గణనాథ, మా భూములన్నీ ఇచ్చాము గణనాథ, మూడు ముక్కలాటతోటి గణనాథ, రాజధాని చంపినారు గణనాథ, మూడు ముక్కలాటతోటి గణనాథ, రాజధాని చంపినారు గణనాథ. జయ జయ అమరావతి, జయ జయ అమరావతి, జయ జయ అమరావతి. ఐదు కోట్ల ప్రజలకు ఒకటే విన్నపం అమ్మ, మాకందరూ సంఘీభావం తెలపండి. మేము ఇచ్చింది మేము 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చాం కానీ ఒక ప్రభుత్వానికి ఇచ్చాము. మనం అందరం చల్లగా ఉండాలని ఆ రోజు గత ప్రభుత్వంలో చెప్పినప్పుడు మేము ఇచ్చాము. మే అందరూ వచ్చి ముందుకొచ్చి ఎవరు ఇవ్వలేరు కదా, మరి మనకు రాజధాని లేదు కదా, ఎక్కడ వాళ్ళు బయటికి నెట్టినప్పుడు మనం రాజధాని ఏర్పాటు చేసుకోవాలి కదా. గత ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలుగా పరిపాలన చేసినప్పుడు ఇవాళ మార్చాలని ఈ ప్రభుత్వానికి ఎందుకు అబ్బింది? అమరావతి రోడ్లో శ్రీ రామాలయం వద్ద స్నేహ సంస్థ ఆధ్వర్యాన శ్రీ వినాయక చవితి పూజలు జరిగాయి. ఆలయ పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. పరిసర ప్రాంత భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. వినాయక వ్రతకల్ప పారాయణం సాగించారు. ఆలయంలో శ్రీ వినాయక చవితి పూజల మహిమను పూజారులు వివరించారు. అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అత్యంత వైభవం జరుగుతుంది. అట్లనే గురు పౌర్ణమి కార్యక్రమం బాగా జరుగుతుంది. అట్లాగే ఎదురుగొండ ఆంజనేయ స్వామి వారికి, కుర్తాళం పీఠాధిపతి గారి ప్రతిష్ఠితమైన ఆంజనేయ స్వామి వారికి మరి ఆంజనేయ హనుమతి జయంతి కార్యక్రమం, అట్లనే ప్రతి సంవత్సరం పుష్కర కార్యక్రమం బాగా జరుగుతూ ఉంటాయి. అట్లనే గణపతి నవరాత్రులు 19 సంవత్సరాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే అనివార్య కారణం వల్ల ఇక్కడ లోపల పెట్టారు. ఈసారి పోలీసు వారి పర్మిషన్ లేకపోవడం లోపల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నాకు లోపల చక్కగా అమ్మవారికి దసరా శరణనవరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించేలా సీఎం జగన్ కు మంచి బుద్ది ప్రసాదించాలంటూ టీడీపీ నేత మన్నవ సుబ్బారావు నివాసంలో ఈరోజు విఘ్నేశ్వరునికి పూజలు జరిగాయి. ఎమ్మెల్సీ రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. మూర్ఖుడైన ముఖ్యమంత్రికి మంచి బుద్ది ప్రసాదించి అమరావతిని కొనసాగించేలా చూడాలని వినాయక స్వామిని మన్నవ సుబ్బారావు, రామకృష్ణ వేడుకున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యాన గణనాథునికి పూజలు జరిగాయి.
గార్డెన్స్ లోని మనవ సుబ్బారావు నివాసంలో జరిగిన ఈ పూజల్లో ఎమ్మెల్సీ రామకృష్ణ, జేఏసీ నేత దారు నాయక్ తో పాటు రైతులు పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి సద్బుద్ది ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఓ బొజ్జ గణపయ్య, అమరావతిని కాపాడయ్యా అని చెప్పని ఆ వినాయక దేవుణ్ణి ప్రార్థించటం జరిగింది. ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని చెప్పని అమరావతి ప్రాంత రైతులు, రాష్ట్ర ప్రజానీకం మరి ఉద్యమం చేపట్టి 149 రోజులు అవుతా ఉంది, 249 రోజులు అవుతా ఉంది. ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మూర్ఖుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని, అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం సర్వనాశనం కాకూడదని, ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలకు విఘ్నం కల్పించాలని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆ గణేశుడికి, ఆ విఘ్నేశ్వరుడికి మేమందరం కూడా విన్నపాలని సమర్పించుకోవడం జరిగింది. వినాయకుడికి సాక్షిగా అమరావతిలోనే రాజధాని కొనసాగుద్దని చెప్పి ఈ ప్రాంత రైతులు మేము అందరం కూడా నమ్ముతా ఉన్నాం. ముఖ్యమంత్రికి చేస్తున్నారంటే ఇలాంటి కుటుంబమైన నిర్ణయాలు ఎనిక్కి తీసుకోవాలని, మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అని నినాదంతో అందరూ సుఖశాంతుల్లో ఉండాలని ఈ ముఖ్యమంత్రి దగ్గర మేము కోరుకుంటాం. ఇంక మీదట ఈ ముఖ్యమంత్రి కోట్లు ఇన్ని చివాట్లు పెట్టినా కానీ కనీసం బుద్ధి రాలేదు. ఈయన బుద్ధి మార్చాలని ఇవాళ వినాయక చవితి నాడు మేము భగవంతుని కోరుతున్నాం. వైసీపీ నేతలపై ఆరోపణలు చేసే నైతిక అర్హత టీడీపీ నేతలకు లేదని వైఎస్ఆర్సీపీ నేత, బ్రాహ్మణ యువ చైతన్య వ్యవస్థాపకులు తాడేపల్లి విజయకృష్ణ శర్మ తెలిపారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏ మేలు చేశారని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణులను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తూ పెద్దపీట వేస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందని ఆయన తెలిపారు. టీడీపీ నేతలకు గణనాథుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆ గణనాథుని ప్రార్థన చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి మంచి బుద్ధి ప్రసాదించాలని, వాళ్ళ సద్బుద్ధితో ప్రభుత్వానికి అడ్డు లేకుండా మంచి ప్రజారంజకమైనటువంటి పాలన జరగాలని గణనాథుని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి ఒక హెచ్చరిక చేస్తున్నాను. మీ నీచ రాజకీయాలు ఎంత దిగజారయ్యారంటే చివరికి ఆ భగవంతుని వదిలిపెట్టలేదు. మీరు శివునికి రాసుకోవడానికి విభూది లేదు, పార్వతీదేవి పాండ్ పౌండర్ అడిగింది అనే పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. భగవంతుని కూడా ఇట్లా కామెంట్ చేశారంటే మీది ఎంత నీచ రాజకీయం అనేది రాష్ట్రపతి అర్థమవుతుంది. జనసేన 45వ వార్డు అభ్యర్థి కటకంశెట్టి విజయలక్ష్మి వినాయక చవితి సందర్భంగా 1000 మట్టి విగ్రహాలను కొరటపాడు లైబ్రరీ సెంటర్లో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసియా, కవిత కుమారి, మల్లేశ్వరి, నవ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.